పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్న పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుకి ప్రతి ఒక్క కుటుంబానికి అందరికి సక్రమంగా అందుతున్నాయి ఏ నాయకుడు దాంట్లోన బలపరచకుండగా వాలంటీర్ ద్వారా పొద్దున లేసి ఉదయం లేసి అవ్వాతాతలకు మరియు వితంతులకు వికలాంగులకు కరెక్ట్ 6:30కి పింఛను తీసుకుంటున్నారు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిశుభ్రతంగా శుభ్రంగా ఉన్నది మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కార్యకర్తల్ని మరియు ఉన్నపండి ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి విచ్చలవిడిగా మాట్లాడి అందరికీ కోపాలస్తట్టు జగన్ రెడ్డి పరిపాలన ఒక రొచ్చి పరిపాలన అని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి నాయకులకి పార్టీ నాయకులకి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలకి అందరికీ రెచ్చగొట్టి కోపాలస్తట్ల రెచ్చగొట్టమడుతున్నాడు మా నాయకుడు వాళ్ళు ఎన్నో అరుస్తున్నారు మీరు పట్టించుకోవద్దండి నేనున్నాను మీకే అని అతను చేసిన అతను చేసిన పరిపాలన గురించి అతను చేసిన అభివృద్ధి గురించి పరిశుభ్రతంగా బ్రహ్మాండంగా ఉండదని ప్రతి ఒక్క లబ్ధిదారులు అందరూ భూమి రైతు భరోసా అయితేనేమి పంట ఇన్సూరెన్స్ అయితేనేమి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయి రైతులు సుఖ సంతోషంగా బతుకుతున్నారు కాబట్టి జగన్ పరిపాలన శుభ్రంగా ఉండదు నారా లోకేష్ అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో 2014లో ఒక ఎమ్మెల్యే గల్లా ఒక ఎంపీ గల్లా ఒక వార్డు నెంబర్ గల్లా ఒక డైరెక్ట్ మినిస్టర్ పదవి ఇచ్చి విచ్చలవిడిగా స్కీమ్ డెవలప్మెంట్లోను పెట్టి కాసి ఆటాడి 3,370 కోట్లు అక్రమంగా చేసుకుని ఇప్పుడు ఎందుకైనాడు జైలు పాలంటే అది ఒక ఎమ్మెల్యే నుండి చిన్న నుండి ఒక సర్పంచ్ నుండి ఒక వార్డు నెంబర్ గెలుచుకుంటూ పోతే అప్పుడు ఒక పరిపాలన అనేది గురుస్తుంది ప్రజల గురించి అనేది తెలుస్తుంది వాళ్ళు విచ్చలవిడిగా ఒక మాట్లాడి అక్కడ అక్రమానికి సంబంధం ఉండదు ఇక్కడ అక్రమానికి సంబంధం ఉండదు ఏమన్నా వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడేది చిన్న చిన్న చోట నాయకులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఖచ్చితంగా గెలుస్తాడు పక్కా